కొండలనే టైటిల్తో ఉన్న మలయాళం సినిమా ఒకటి నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో కొన్ని కారణాల వల్ల ఓ గ్యాంగ్తో కలిసి సముద్రం మీద చేపల బయటకు వెళ్తాడు ఆ కారణాలేంటి షిప్లో వీళ్ళ జర్నీ ఎలా ముందుకెళ్ళింది అనేది సినిమా ఈ సినిమా మొత్తం కూడా సముద్రం మీదే ఉంటది అదైతే చూడడానికి ఫ్రెష్ గా ఉన్న ఫీలింగ్ వచ్చింది ఇంకా సినిమా స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగానే ఉంటది ఇక సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ముప్పై నిమిషాల్లో వచ్చే సీన్స్ కూడా ఏదో అలా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అలాగే క్యారెక్టర్లు కనెక్ట్ అవ్వడానికి ఆ టైం అయితే పడుతుంది ఇంకా సినిమాలో షిప్ జర్నీ స్టార్ట్ అయ్యాక సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది ఇక అలా స్టార్ట్ అయ్యాక సినిమాలో ఒక సీన్ అయితే బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అది చూసినప్పుడు సినిమా ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోద్ది అనిపిస్తుంది కానీ తర్వాత సినిమాలో అయితే మళ్ళీ క్యారెక్టర్లని నార్మల్ గా అయిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సైలెంట్ గా ఉన్న ఫీలింగ్ ఉంటది సినిమా మొత్తం కూడా ఇంచుమించుకి లాగా ఉంటది కాకపోతే ఏదో జరుగుద్ది ఎలా జరుగుద్ది ఎందుకు జరుగుతుంది అని అని ఇంట్రెస్ట్ అయితే ఉంటది ఇక సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఇంకా ఈ సినిమాలో మనకు తెలిసిన యాక్టర్ అంటే రాజభీ శెట్టి గారు మాత్రమే ఉన్నారు ఆయన ఉన్నారని తెలిసినప్పుడు అది ఏదో పవర్ఫుల్ క్యారెక్టర్ అయ్యి ఉంటుంది అనుకున్నాను అలానే చూపించారు కూడా కాకపోతే ఆ కి అయితే చాలా తక్కువ స్క్రీన్ టైమే ఉన్నట్టు అనిపించింది ఇంక సినిమా క్లైమాక్స్ లో అయితే షార్క్ తో ఎపిసోడ్ వచ్చింది దాన్ని అయితే బాగా చూపించారు ఇక సినిమా ఎండింగ్ కూడా పవర్ఫుల్ గా బానే ఉంది ఇక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ బానే చేశారు ఫైనల్గా ఈ సినిమా చూసిన తర్వాత సింపుల్ గా అనిపించే లైన్ ని బ్యాక్ డ్రాప్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో బాగానే చూపించారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఇంక ఈ సినిమాకి నిన్నుస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి